Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పులివెందుల పాలిటిక్స్ లోకి అభిషేక్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ. పులివెందుల రాజకీయ రంగస్థలంలో డాక్టర్ వైఎస్ అభిషేకర్ రెడ్డి ల్యాండ్ అయ్యారు. దీంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి షేక్ అవుతున్నారు. తన నాయకత్వానికి ముప్పు వాటిల్లుతుందనే భయం అవినాష్ ను వెంటాడుతున్నట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో వైఎస్ అభిషేక్ భేటీ అయ్యారని సమాచారం. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల మండలాల్లోని రాజకీయాలను పర్యవేక్షించాలని అభిషేక్ కు సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. సీఎం జగన్ ఆదేశాలతో డాక్టర్ అభిషేక్ పులివెందులకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలో ఫ్యామిలీతో ఉంటున్నారు. డాక్టర్ అభిషేక్ భార్య కూడా వైద్యురాలే. దంపతులిద్దరూ విశాఖలో తమ వృత్తిలో నిమగ్నమయ్యారు. అయితే పులివెందులలో వివేక హత్యపై విచారణలో భాగంగా సిబిఐ దూకుడు నేపథ్యంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు చూస్తున్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తలపై అరెస్టు కత్తి వేలాడుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్నట్లుగా టెన్షన్ నెలకొంది. దీంతో ఎందుకైనా మంచిదని రాజకీయ పరంగా కొందరిని తన చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డికి అవినాష్ రెడ్డి కొంతకాలంగా పరిచయం చేస్తున్నారు. మనోహర్ రెడ్డికి పులివెందుల్లో అంత సీన్ లేదు. ఎందుకంటే గతంలో వివేక ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యుల్లో మనోహర్ రెడ్డి ప్రముఖుడు. మనోహర్ రెడ్డి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల రీత్యా డబ్బు కోసం ఏమైనా చేస్తుందనే అభిప్రాయం పులివెందుల నియోజకవర్గంలో ఉంది. దీంతో ఆయన వల్ల పులివెందుల నియోజకవర్గంలో వైసీపీకి నష్టమే అన్న అభిప్రాయం శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న వైసీపీకి వైఎస్ ప్రకాష్ రెడ్డి కుటుంబమే సరైందనే అభిప్రాయం ఉంది. వైఎస్ ప్రకాష్ రెడ్డి పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ప్రకాష్ రెడ్డి మనవడే డాక్టర్ అభిషేక్. గతంలో ఎన్నికలలో పనిచేసిన అనుభవం యువకుడైన అభిషేక్ ఉంది. ప్రస్తుత సమయంలో అభిషేక్ సేవలు వైసీపీకి అవసరమని సీఎం జగన్ భావన. అయితే అందగాడు ఆలోచనాపరుడైన డాక్టర్ అభిషేక్ పులివెందుల రాజకీయాలలో ఒక్కసారి ప్రవేశిస్తే ఇక తన మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అవినాష్ రెడ్డి భయపడుతున్నారని పులివెందులలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.